అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు బ్రాంచెస్ కుకట్పల్లి, కొండాపూర్, బంజరాయిల్స్ అండ్ మణికొండలో కలవు. సో నేను ఇప్పటి వరకు చాలా రకాల ఇంప్లాంట్ వీడియోస్ చేశాను. అంటే 8 రీజన్స్ ఎందుకు డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకోవాలి, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, వాటి కాస్ట్ ఏంటి, అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, పెయిన్లెస్ చేయాలంటే ఏంటి, తక్కువ బోన్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, మంచి బోన్ ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎన్నో రకాల, తర్వాత డెంటల్ ఇంప్లాంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్థికంగా కానీ లేకపోతే క్వాలిటీ ప్రకారం కానీ లేకపోతే ఎముక ఉండేదాని విధానం ప్రకారం చాలా రకాల వీడియోస్ చేశాను. అన్ని రకాల వీడియోస్కి చాలా అంటే చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు చేయబోయే వీడియో ఇప్పటి వరకు కూడా ఏ డాక్టర్ కూడా చేయలేదు, నేను కూడా చేయలేదు, ఒకవేళ చేసినా అంత తరువుగా చేసినట్టుగా నాకు అనిపించలేదు. సో ఈరోజు ఇన్ డీటెయిల్డ్ ఒక కొత్త ఇంప్లాంట్ సిస్టమ్ గురించి నేను చెప్తాను. అయితే చాలామంది ఏం చెప్తారు అని అంటే, చాలా హాస్పిటల్స్ తిరిగినాం సార్, మాకు డెంటల్ ఇంప్లాంట్స్ సెట్ కావని చెప్పారు, ఎందుకంటే మీకు ఎముక లేనే లేదు, సో మేము డెంటల్ ఇంప్లాంట్స్ వేయలేము, కాబట్టి మీరు ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్, అంటే పైన 2 ఇంప్లాంట్స్ కింద 2 ఇంప్లాంట్స్ వేసుకొని డెంచర్ పెట్టుకోండి అంటారు, లేదంటే తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోండి అన్నారు, కానీ డెంటల్ ఇంప్లాంట్స్ మాత్రం నాకు అస్సలు సెట్ కావన్నారు. మీరేమో ఎముక లేకున్నా కూడా నేను ఇంప్లాంట్ చేస్తా అంటున్నారు, ఎట్లా చేస్తారు అని చెప్పేసి చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుతారు. దానికి సంబంధించి నేను ఏం చెప్పాను అని అంటే, జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు, నేసల్ కార్టెక్స్ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు, నర్వ్ బైపాస్ చేసి లోవర్ ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు అని కూడా నేను చాలా ఇంప్లాంట్స్ చెప్పాను. అయితే ఇప్పుడు జైగోమాటిక్ బోన్ సపోర్ట్ తీసుకొని ఇంప్లాంట్స్ చేయలేకపోతే, అంటే జైగోమాటిక్ బోన్ ఒకవేళ చిన్నగా ఉంటే అదొకటి, లేదు అంటే కింద నర్వ్ బైపాస్ చేసినా కూడా సరిపోకుండా ఇంప్లాంట్, అది కూడా బోన్ చిన్నగా ఉంటే అప్పుడు కూడా సెట్ కాకపోతే, అంటే నర్వ్ బైపాస్ చేయలేము, జైగోమాటిక్ సపోర్టు తీసుకోలేము, బోను లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఇంప్లాంట్స్ వేస్తారు అనేది ఈరోజు మాట్లాడుకోబోయే వీడియో, విచ్ ఈజ్ వెరీ వెరీ అడ్వాన్స్డ్. అంటే ఆప్షన్ లేదు, ఇప్పుడు ఏ రకంగా కూడా ఆప్షన్ లేదు, బోన్ అంతా అరిగిపోయింది, కానీ ఇప్పుడు పళ్ళు పెట్టించుకోవాలి కష్టమవుతుంది అన్న సిచ్యువేషన్లో వచ్చేదే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్, లేదంటే సబ్పెరియాస్టియల్ ఇంప్లాంట్స్. నేను ఈ యొక్క సబ్పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ ఒక 3 నుంచి 4 కేసులు చేసినాము. అయితే అవి సిమెంట్ రీటైన్డ్ టీత్ ఇచ్చినామన్నట్టు. ఇప్పుడు ఈ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అనేది కొత్తగా ఎలా చేస్తారు అని అంటే, ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా రిపేర్ చేయొచ్చు అనేది ఎలా చేయొచ్చు అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ అన్ని హాస్పిటల్స్ తిరిగేసి ఓపీజీ అని సిబిసిటీ అనేది తిరిగేసి తర్వాత బోన్ కండిషన్ అనేది క్లినికల్గా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత లేదండి అస్సలు కుదరట్లేదండి అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, పేషెంట్ని క్లినికల్గా చెక్ చేస్తాము, రేడియోలాజికల్గా చెక్ చేస్తాం. ఇందులో ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం, ఎప్పుడు మాట్లాడినా ఓపీజీ సిబిసిటీ గురించే మాట్లాడినాం, అంటే 2D ఎక్స్రే 3D ఎక్స్రే గురించే మాట్లాడినాం. కానీ ఇప్పుడు తీసేది ఏంటంటే ఫేషియల్ సిటీ. ఇది ఈ నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉంటుంది, మన దగ్గర ఉండదు. ఫేషియల్ సిటీ అనేది తీస్తాం. తీసినప్పుడు ఏమవుతుందంటే, ప్రాపర్ స్కల్ అనేది, ప్రాపర్ జా బోను, ప్రాపర్ బోన్ ఎంత ఎగ్జాక్ట్గా ఉంది బోన్ అనేది కూడా తెలుస్తుంది అన్నట్టు. దీన్ని మనము ఒక కంపెనీకి పంపిస్తామన్నట్టు. ఇది క్లినికల్ పిక్చర్స్, ఇది ఇంట్రావోరల్ స్కాను, ఇది ఫేషియల్ సిటీ అని ఒక ప్లాన్ మనం కంపెనీకి పంపిస్తాం. కంపెనీకి పంపించినప్పుడు జోరియాక్ ఇంప్లాంట్స్ అనే ఒక కంపెనీ చెన్నైలో ఉంది, అదేం చేస్తుంది అని అంటే మనకు డిజైన్ పంపిస్తారు. సార్ ఇక్కడ బోన్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఇట్లా ఆర్చ్, మనము పైన ఒక ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ తీసుకున్నట్లయితే 2 రకాల విడిభాగాలు ఇస్తారన్నట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. దానికి ఏం చేస్తామనంటే, మనం మ్యాండిబుల్కి ఒక డిజైన్ ఇస్తారు, మ్యాగ్జిలాకి ఒక డిజైన్ ఇస్తారు, ఇవి 2 పార్ట్స్గా ఇస్తారు, ఇవి 2 పార్ట్స్గా ఇస్తారు, లేదంటే ఒక్కొక్క పార్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు బోన్ కండిషన్ని బట్టి. అయితే మనం ఆ డిజైన్ వచ్చిన తర్వాత ఓకే అని మనకు అనిపించింది అనుకుందాం, అప్పుడు మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది డిజైను, ఇవి ఇంప్లాంట్స్, ఇవి టీత్, ఇది ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ ఎకనామికల్గా ఓకే చెప్పిన తర్వాత మనం అప్రూవల్ అనేది పంపిస్తామన్నట్టు. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఇక్కడ డిజైన్ వస్తుంది కదా, డిజైన్ వచ్చిన తర్వాత ఫ్లాప్ అంటే చిగురుని ఓపెన్ చేస్తాం, ఇది వితౌట్ ఫ్లాప్ చేయలేమన్నట్టు, చిగురుని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఆ డిజైన్ ప్రకారం బోన్ని లైట్గా ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ చేసేసి ఆ యొక్క ఆర్చ్ అనేది దాని మీద ప్లేస్ చేస్తాం విత్ స్క్రూస్, నార్మల్ టైనీ స్క్రూస్, మన
స్క్రూస్ చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి, బోన్ విరిగినప్పుడు ప్లేట్ వేసినప్పుడు పెట్టే స్క్రూస్, టైటానియం స్క్రూస్ తోటి పెడతాం. పెట్టిన తర్వాత ఆ యొక్క ప్లేట్కి రెండు ఇటు రెండు హోల్స్ ఇటు రెండు హోల్స్ ఉంటాయి. ఆ రెండు హోల్స్లో నార్మల్గా మనం వాడే ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ డెంటల్ ఇంప్లాంట్స్ని ఆ రెండు హోల్స్ లోపల ఫిక్స్ చేస్తామన్నట్టు, థ్రెడ్డింగ్ చేస్తామన్నట్టు. థ్రెడ్డింగ్ చేసేసి వాటికి మల్టీ యూనిట్ అబట్మెంట్స్ పెడతాం. పెట్టేసి మనం మొత్తం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసేసి అప్పుడు ఇంప్రెషన్స్ తీసుకుంటాం. తీసుకొని ఇంప్లాంట్ సపోర్టెడ్ హైబ్రిడ్ డెంచర్ అనేది, ఫిక్స్డ్ ఇంప్లాంట్ సపోర్టెడ్ హైబ్రిడ్ డెంచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనంటే, వితిన్ 1 మంత్లో ట్రీట్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం కావాలంటే 10 డేస్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి తొందరగా మానదు చిగురు, కొంతమంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, కొంతమంది నాట్ కంఫర్టబుల్. సో 1 మంత్లో ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తాం, ఫేషియల్ సీటీ తీసుకుంటాం, క్లినికల్గా ఇంట్రావరల్ స్కాన్ చేసుకుంటాం, ఈ రెండు ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు, ఆ డిజైన్ని మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎకనామికల్గా పేషెంట్ ఓకే అన్న తర్వాత మనం అప్రూవల్ ఇస్తాం. అప్పుడు మనకు ఆ ఇంప్లాంట్స్ విత్ ఫ్రేమ్స్ మనకు వస్తాయి. వచ్చిన తర్వాత మ్యాక్సిల్లోఫేషియల్ సర్జన్ ఆధ్వర్యంలో మనకి ఆ రెండు యొక్క ఫ్రేమ్స్ పెట్టి ఆ యొక్క స్క్రూస్కి ఇంప్లాంట్స్ అనేది ఫిక్స్ చేసి మల్టీ యూనిట్స్ అనేటివి పెట్టి అప్పుడు చిగురిని క్లోజ్ చేసి పేషెంట్కి ఒక 1 వీక్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇంప్రెషన్స్ తీసుకొని జారిలేషన్స్ చేసి ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్స్ అనేటివి తెప్పిస్తాం. ఇది చాలా మన్నిక కలిగినది, పేషెంట్ చాలా హ్యాపీగా కూడా అన్ని రకాల ఫుడ్ అనేది తీసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అంటారు. ఎందుకు పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటారు అంటే, ఓన్లీ నీ కొరకు తయారు చేసిన డిజైన్, అది ఓన్లీ పర్టికులర్ పేషెంట్ కొరకు తయారు చేసే డిజైన్. వేరే ఇంప్లాంట్స్ ఏంటంటే అన్ని రకాల సైజెస్ ఉంటాయి, అన్ని రకాల సైజెస్లో ఏ సైజ్ వీలైతుందో ఆ సైజ్ వేసేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, ఈ ఫ్రేమ్ అనేది ఓన్లీ మన కొరకు మాత్రమే కంపెనీ తయారు చేసి ఇచ్చేది అన్నట్టు. అందుకే దీన్ని పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ సిస్టమ్ అని చెప్పేసి అనొచ్చు, లేదంటే మా యొక్క భాషలో సబ్పెరియాస్టికల్ ఇంప్లాంట్స్ అనొచ్చు. అయితే నేను ఇచ్చింది ఒక 3-4 కేసెస్ చేశాను, అది సిమెంట్ రిటైన్ చేసిన. ఇప్పుడు చేసేది ఏంటి అనంటే స్క్రూ రిటైన్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ బోన్ లేని వాళ్ళకి ఇంకా ఆప్షనే లేదు, వీ నీడ్ టు పే ద మనీ. సో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ.